మోకాళ్ళు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జైన్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ పబ్స్ మీద ఫోకస్ పెట్టారు పోలీసులు ఒకవైపు ఆపరేషన్ ధూల్పేట్ మరోవైపు పబ్ల మీద దాడులు చేస్తూ ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ పోలీసులు నిత్యం తో పాటు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుంటున్నారు నగర శివారు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ బస్ బస్టాప్లు కాలేజెస్ పాప్సని ఏ మాత్రం తేడా లేకుండా ప్రధాన ప్రదేశాల్లో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు హైదరాబాద్ లో అర్ధరాత్రి పబ్బులు బార్లలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు టీజీ నాబ్ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు హైదరాబాద్ రంగారెడ్డిలోని ఇరవై ఐదు పబ్బులపై తనిఖీలు చేపట్టగా పబ్బుల్లో నూట ఏడు మంది అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు వారిలో పది మందికి పాజిటివ్ అని తేలింది రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు తనిఖీలు కొనసాగాయి ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది రంగారెడ్డి జిల్లాలోని బార్లలో తనిఖీలు నిర్వహించి డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేయగా ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్ అని నిర్దారణయింది వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు పబ్స్ డ్రగ్స్ కలిసిపోయాయి దీనిని గుర్తించిన అధికారులు ఇప్పుడు పబ్బుల మీద పడి సోదాలు నిర్వహిస్తున్నారు పబ్బులలో ఇప్పుడు డ్రగ్స్ క్రయ విక్రయాలు దాదాపుగా ముగిసిపోయాయి కానీ ఎంజాయ్ చేసే మాత్రం డ్రగ్స్ తీసుకుని నేరుగా వస్తున్నారు బయటెక్కడో డ్రగ్స్ తీసుకుని పబ్బుల్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు గత కొంతకాలం నుంచి ఇదే తంతు కొనసాగుతోంది పబ్బుల మీద ఎటు నార్కోటిక్స్ బ్యూరో ఎక్సైజ్ పోలీసుల నిఘా ఎక్కువైంది ఈ నేపథ్యంలో పబ్బులలో డ్రగ్స్ దొరకడం పూర్తిగా కష్టమైపోయింది అంతేకాదు పబ్లో డ్రగ్స్ దొరికి యజమానితో పాటు మేనేజర్ సిబ్బంది పైన కేసులు పెట్టి లోపలేస్తున్నారు అధికారులు దీంతో పబ్ యజమానులు డ్రగ్స్ ని పూర్తి స్థాయిలో కట్టడి చేశారు చాలా వరకు వీకెండ్ రోజుల్లోనే పబ్బులలో డ్రగ్స్ సేవిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు పబ్బులలో సోదాలు విస్తృతం చేశారు ప్రతి శుక్ర శని ఆదివారాలలో పబ్బుల్లో సోదాలు చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు పోలీసుల జాయింట్ ఆపరేషన్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి గత వారం పది పబ్బులలో అధికారులు ఏ కాలంలో సోదాలు చేయగా ఆగస్టు ముప్పై రాత్రి ఏకంగా ఇరవై ఐదు పబ్బుల్లో తనిఖీలు చేశారు ఇందులో నాలుగు పబ్బుల్లో పది మంది డ్రగ్స్ సేవించినట్టు బయటపడింది ఈ పది మందిని కూడా అధికారులు అరెస్టు చేసి కు పంపించారు వీళ్లంతా డ్రగ్స్ ని బయట తీసుకుని పబ్బుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నట్టు గుర్తించారు వీళ్లకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరిచ్చారు ఎక్కడ డెలివరీ చేశారు అనేది దర్యాప్తు చేస్తున్నారు అధికారులు ఆగస్టు ముప్పై రాత్రి పదకొండు గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలోని బార్లు పబ్బుల్లో సోదాలు నిర్వహించారు జూబ్లీహిల్స్ మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాల్లోని పబ్బులపై ఏక కాలంలో ఇరవై ఐదు టీజీ న్యాబ్ బృందాలతో కలిసి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ డిటిఎఫ్ విభాగాల అధికారులు రైడ్ చేశారు ప్రతి పబ్బును క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ కిట్ తో పరీక్షలు నిర్వహించగా కొద్ది క్షణాల్లోనే డ్రగ్స్ టెస్ట్ కిట్ ద్వారా పది మంది డ్రగ్స్ నిర్ధారణైంది జారా క్లబ్ రోగ్ పబ్బుల్లో ఒక్కొక్కరికి జీ ఫార్టీ పబ్బుల్లో ఇద్దరికీ విస్కీ సాంబా బార్లో ఇద్దరు వ్యక్తులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది దీంతో ఆ పబ్బుల యజమానులకు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు డ్రగ్స్ సరఫరా వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ పోలీసులు డ్రగ్స్ ఫ్రీ నగరమే లక్ష్యంగా నార్కోటిక్ బ్యూరో అధికారులు లోకల్ స్మగ్లర్లతో పాటు అంతరాష్ట ఘరానా స్మగ్లర్ల ఆట కట్టించే పనిలో పడ్డారు అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్స్ టెస్ట్లను చేస్తున్నారు ప్రధానంగా కార్పొరేట్ కాలేజీల విద్యార్థులు ఐటీ కంపెనీ ఉద్యోగులు మత్తు బారిన పడుతున్నట్టు గుర్తించారు దీంతో పబ్బులు క్లబ్బులు కాలేజీలు కార్పొరేట్ స్కూల్స్ ఈవెంట్స్ జరుగుతున్న ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు ర్యాండమ్ గా డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు గంజాయి తీసుకున్న వారిలో నాలుగు వారాలు డ్రగ్స్ తీసుకున్న వారిలో మూడు నెలల పాటు మత్తు ఆనవాళ్లు ఉంటాయి పరీక్షలో వచ్చిన ఫలితాన్ని బట్టి మాదక ద్రవ్యాలు తీసుకున్న వారిని గుర్తించి విచారిస్తారు డ్రగ్స్ ఎవరు సరఫరా చే ఎక్కడ కొన్నారు ఎంత మందితో కలిసి సేవిస్తున్నారు లాంటి వివరాలన్నీ రాబడతారు వారిచ్చిన సమాచారంతో డ్రగ్స్ స్మగ్లర్ల లింకులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు